ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సూర్య ట్యాక్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనానామియస్ ఈమెయిలర్ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అనానామియస్ ఈమెయిలర్ అని టైప్ చేసిన తర్వాత మనకి యాప్ ఐకాన్ ఇలా చూపిస్తూ ఉంటుంది. మనకి ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి యాప్ మొబైల్ ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇక మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అగ్రీ టు అబౌ మెన్షన్డ్ అని. తర్వాత ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన ఈమెయిల్ ఐడిని ఇవ్వకుండా అవతల వాళ్ళకి మెయిల్ అని చేయొచ్చు. ఇక్కడ మనకి కంపోజ్ ఈమెయిల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఈమెయిల్స్ ఉంటాయి, వీటిని సెలెక్ట్ చేసుకుని మనం ఒక ఈమెయిల్కి మెయిల్ అని పంపించవచ్చు. అంటే మనం ఎవరో అవతల వాళ్ళు తెలియకుండా. సో మీరు ఏంటంటే యాప్ని మిస్యూజ్ చేసుకుంటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎదురు మనం అగ్రీ సెలెక్ట్ చేసుకున్న కదా అక్కడ మెన్షన్ చేశారు. సో మీరు దీన్ని యూజ్ చేసుకుని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు మెయిల్స్ పంపిస్తే ఈ సర్వర్స్ వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు, మీరు ఏ మొబైల్ని చూస్ చేస్తున్నారు ఇదంతా. సో దీన్ని మిస్యూజ్ చేసుకుంటూ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్లోకి వెళ్ళి మీకు కావాల్సిన మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ మెయిల్ సెలెక్ట్ చేసి ఎవరికి పంపించాలనుకుంటారో వాళ్ళ ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. ఇక్కడ కంప్యూటర్ టైమ్ 3 అని టైప్ చేస్తున్నాను నా ఈమెయిల్ ఐడి అనేది. తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని సబ్జెక్ట్లో ఏదైనా టెక్స్ట్ టైప్ చేయండి. ఇక్కడ హాయ్ అని టైప్ చేశాను. కింద కంపోజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ హాయ్ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ మై ప్రెస్ చేస్తే మనకి మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. మనకి ఇలా ఈమెయిల్ అనేది వస్తుంది, అనానామియస్ ఈమెయిలర్ అని. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి హాయ్ అని మెయిల్ అనేది వచ్చింది. కింద మనం చూసినట్టయితే యాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. దిస్ ఈమెయిల్ వాజ్ సెంట్ అనానామియస్లీ బై అనానామియస్ ఈమెయిల్ ఆండ్రాయిడ్ యాప్ అని. సో మీరు యాప్ని ఏంటంటే మీ ఫ్రెండ్స్ని ఆర్డర్ పట్టించడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరు తెలియకుండా ఈమెయిల్స్ పంపించడానికి. మిస్యూజ్ చేస్తే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.